My lectures are not to enjoy as programs. నా ఉపన్యాసాలు ఏదో ప్రోగ్రామ్ లాగా అందులో మనం ఏదో ఎంజాయ్ చేసేటువంటిది అందుకోసం కాదు నా ఉపన్యాసాలు. యూ హ్యావ్ పర్చేజ్డ్ దెమ్ అట్ సచ్ ఎ కాస్ట్ ఆఫ్ ది ట్రావెల్ ఛార్జెస్ టు అండ్ ఫ్రమ్ ఇండియా. నువ్వు నా ఉపన్యాసాలు అనేటువంటి వాటిని ఇక్కడి నుంచి భారతదేశం నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి భారతదేశానికి నాకు అయ్యే ఖర్చులు, వీడన్నిటికీ వాడన్నిటికీ సరిపోయేట్టుగా నువ్వు వాటిని కొనుక్కున్నట్టు లెక్క. లెక్చర్స్ ఆర్ టు ప్రాక్టీస్ అండ్ టు గెట్ బెటర్. అవి ఆచరణలో పెట్టి ఎప్పటికప్పుడు మనం మనని మనం మెరుగవడం కోసం తప్ప. యూ టోల్డ్ ఎలిజబెత్ దట్ యు లవ్ హర్. టు లవ్ హర్ ఈజ్ టు ప్రాక్టీస్ లవ్ విత్ హర్ అండ్ నాట్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ డిఫైన్ లవ్ టు హర్. ప్రేమ చూపెట్టడమే కానీ, ఆయన చూపెట్టడమే కానీ దాన్ని వివరించక్కర్లేదు, వ్యాఖ్యానాలు వివరణలు వాటికి అక్కర్లేదు. ఇఫ్ అదర్స్ మిస్బిహేవ్ ఇన్ స్పైట్ ఆఫ్ యూ, యూఆర్ లవింగ్ దెమ్. ఇట్ ఇస్ ఫర్ దెమ్ టు ఆన్సర్ దెమ్ సెల్స్ అబౌట్ ఇట్. నువ్వు వారిని ప్రేమించినప్పటికీ నీతో వాళ్ళు పొరపాటుగా ప్రవర్తిస్తే వాళ్ళకి సంబంధించినటువంటిది, నీకెందుకు? ఇఫ్ యూ రీచ్ టు దేర్ నేచర్, if you reach to their misbehavior, it is for you to answer yourself for it. వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని చూడకుండా వాళ్ళ యొక్క దుష్ప్రవర్తన అనేటువంటి దాన్ని నువ్వు చూస్తే ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ ఇట్ ఈస్ ఫర్ యూ టు ఆన్సర్ దాన్ని మళ్ళీ నువ్వు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ట్రై టు కంట్రోల్ యువర్ లోవర్ నేచర్. నీలో ఉన్నటువంటి అధ ప్రకృతిని నువ్వు దానిని అధీనంలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయి. టాక్ లెస్ అండ్ ప్రాక్టీస్ లవ్ మోర్. ప్రేమను గురించి మాట్లాడడం అవసరం లేదు, ప్రేమగా ఉండడం అనేటువంటిది చేయడం మొదలెట్టన్నారు. వైల్ ఐ వాజ్ టాకింగ్ టు ఎలిజబెత్, యువర్ యాంగ్షస్ విత్ సస్పిషన్ ఇఫ్ షీ వుడ్ ఇన్ఫ్లుయెన్స్ మీ. ఆవిడ తన యొక్క ప్రభావం అనేటువంటిది నా మీద సూచిస్తుందేమో అని అనుమానపడ్డావు నువ్వు. అది నువ్వు ఉద్వేగపడ్డావు. ఉద్వేగం కూడా కలిగింది. అందుకోసమే ఇఫ్ ఐఎమ్ వీక్ ఇనఫ్ టు బీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై హర్, యూ కెన్ బీ కాన్ఫిడెంట్ దట్ యూ కెన్ వన్స్ అగైన్ ఇన్ఫ్లుయెన్స్ మీ అగెన్స్ట్ హర్. లెర్న్ టు థింక్ లెస్ అండ్ బీ హ్యాపీ. నువ్వు ఆమె చేత నేను ప్రభావితం అయ్యేటువంటి బలహీనత నా దగ్గర ఉన్నట్టయితే తర్వాత మళ్ళీ నువ్వు కూడా నన్ను ప్రభావితం చేయగలిగినటువంటి దంటం వీలుంటుంది కదా. వాళ్ళకి ఆ బలహీనత నా దగ్గర ఉంటే అందుకని అనవసరమైనటువంటి ఆలస్యం తీసేసి నువ్వు ఆనందంగా ఉండడం ప్రారంభం. అసలు ఎవరు చెప్పగలరు అలాగా? వాళ్ళు బాగు కోసం అంత నిర్వాహమాటంగా అంత స్ట్రైట్గా లోపలనటువంటి వారి మీద ఉన్నటువంటి ప్రేమే తప్ప ప్రేమ తర్వాత ఔదార్యం ఇవన్నీ కలిసి. ఇఫ్ అదర్స్ ఆర్ హ్యాపీ విత్ మీ, ఐ కెన్ బీ హ్యాపీ విత్ దెమ్. అదర్వైజ్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని దేవుడు మళ్ళీను. ఒక పట్టాన తొందరగా పోవు కదా సంస్కారం. ఆవిడ మేస్తారు ఉన్నారంటే అంటే వాళ్ళు మరి నాతో ఆనందంగా ఉంటే అప్పుడు నేను వాళ్ళతో ఉండొచ్చు. అలా కాకపోతే ఎలా ఉంటావు వాళ్ళతో? చాలా లాజికల్గా చెప్పింది ఆవిడ. ఆవిడ మాస్టర్ గారు ఉన్నారంటే, ఇఫ్ అదర్స్ కెన్ స్లీప్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఐ కెన్ ఆల్సో స్లీప్ ఇన్ దేర్ ప్రెజెన్స్. నీ సాన్నిధ్యంలో మిగతా వాళ్ళు హాయిగా మరి ప్రశాంతంగా నిద్రపోగలిగినట్టయితే వాళ్ళ సాన్నిధ్యంలో నేను కూడా అలాగే నిద్రపోగలను. సీ, దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ ది స్టేట్మెంట్. దీంట్లో అర్థం ఉందా?
సో సేమ్ ఈజ్ ది కేస్ విత్ యువర్ స్టేట్మెంట్. ముందు స్టేట్మెంట్ చెప్పి ఇది ఎంత అర్థరహితమో నువ్వు చెప్పింది కూడా అంత అర్థరహితం అన్నారు. అది ముందు ఈ స్టేట్మెంట్ చెప్తే ఏమిటి, ఈ స్టేట్మెంట్ చెప్పారనుకుంటే తర్వాత సెంటెన్స్ చదవకుండా యువర్ అదర్స్ కెన్ స్లీప్ యువర్ ప్రెజెన్స్. నీ సాన్నిధ్యంలో అందరూ హాయిగా నిద్రపోగలిగినట్టయితే వారి సాన్నిధ్యంలో నేను వాళ్ళు నిద్రపోగలను అంటే ఏమిటిది అర్థం పద్ధతి లేనట్టుగా ఉండడం అనిపిస్తుంది. అలాగే ఎందుకైతే ఎలా అయితే నిరర్థకమైనటువంటి స్టేట్మెంట్ నువ్వు చెప్పింది కూడా అంతే అన్నారు. అందుకు చెప్పారు అది హోమియోపతి మందు లాగా సిమిలర్స్ లా ఆఫ్ సిమిలర్స్లా చెప్పారు అన్నమాట. ఒక నిరర్థకమైనటువంటి వాక్యం పలికితే దాన్ని ఒక నిరర్థకమైనటువంటి వాక్యం చెప్పి దీనిలా ఉందని చెప్తారేదా. యువర్ మైండ్ ఈజ్ విత్ యువర్ నాట్ విత్ దెమ్. నీ మనసు నీ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళతో ఉండదు కదా. యూ కెన్ బీ హ్యాపీ విత్ యువర్ మైండ్ అండ్ నాట్ విత్ దెమ్. అలాంటప్పుడు నీ మనస్సుతో నువ్వు ఆనందంగా ఉండాలి కానీ వాళ్ళతో ఆనందంగా ఉండాలనేటువంటిది పెద్దేముంది, నీ మనస్సు నీతో ఉంటుంది, నీ మనస్సుతో నువ్వు ఆనందంగా ఉండాలి. ఇఫ్ అదర్స్ ఆర్ హ్యాపీ విత్ యూ, ఇట్ ఈస్ ఎక్స్పీరియన్స్డ్ యాజ్ దేర్ హ్యాపీనెస్ నాట్ యువర్స్. మిగతా వాళ్ళు నీ సాన్నిధ్యంలో ఆనందంగా ఉన్నారంటే అది వాళ్ళకి సంబంధించింది, వాళ్ళ ఆనందానికి సంబంధించింది కానీ నీకు సంబంధించింది కాదు. సీ ఐఆమ్ హ్యాపీ విత్ యూ. ఇప్పుడు నువ్వు ఉదాహరణకి నేను నీతో నేను హ్యాపీ, నేను ఆనందంగా ఉన్నాను. స్టిల్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు మేక్ యువర్ మైండ్ హ్యాపీ. చూసావా, నేను నీతో ఆనందంగా ఉన్నాను కదా, నాకేం ఇబ్బంది లేకుండా. అయినప్పటికీ నిన్ను నీ మనస్సుకు ఆనందం కలిగించడం అటువంటిది అది ఇప్పటిదాకా కుదరలేదు కదా. హ్యాపీనెస్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు మై ఎక్స్టర్నల్ కండిషన్. అందుకని ఆనందంగా ఉండడం అనేటువంటిది బాహ్యమైనటువంటి స్థితి వీటి వల్ల కాదు, ఇట్ ఇస్ అన్కండిషనల్. కారణం అకారణంగా ఉంటుంది, మన కారణం వల్ల ఆనందంగా ఉండవని కాదు, ఏ కారణం లేకుండా ఉండాలి. ఇట్ ఈస్ సో వాల్యుబుల్ అండ్ మోస్ట్లీ సో అరిస్టోక్రాటిక్ దట్ యూ హ్యావ్ టు రినౌన్స్ యువర్ ఎవ్రీ ఇంప్రెషన్ అబౌట్ అదర్స్ బిఫోర్ యు అచీవ్ ఇట్. అది ఆనందం అనేటువంటి నిష్కారణంగా ఉండాలి, అది చాలా విలువైనటువంటిది. తర్వాత అది చాలా అందనటువంటిది, ఎంత ఎత్తుగా ఉంటుంది. ఎందుకనంటే నువ్వు నీ ఇతరుల గురించినటువంటి అభిప్రాయాలన్నీ కూడా నువ్వు పూర్తిగా విడిచిపెడితే తప్ప నువ్వు దాన్ని పొందలేవు. ఓన్లీ ఫర్ సచ్ ఏ హై ప్రైస్ యూ కెన్ బై హ్యాపీనెస్. అంతటి ఖరీదు చెల్లిస్తే కానీ నీకు హ్యాపీనెస్ అనేటువంటి దాన్ని నువ్వు పొందలేవు, కొనుక్కోలేవు. ఇట్ ఇస్ ఏ వెరీ కాస్ట్లీ బ్యార్గైన్, చాలా ఖరీదైన బేరం. అండ్ మెనీ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు పర్చేజ్ ఇట్. చాలామంది కొనుక్కోలేరు అంత ఖరీదైంది కాబట్టి. హ్యాపీనెస్, ఆనందంగా ఉండడం అనేటువంటిది ఎంతో ఖరీదైంది కాబట్టి ఎంతమంది కొనుక్కోలేకపోతున్నారన్నారు. అంటే అర్థం ఏంటి, ఆనందం అనేది ఎందుకు కొనుక్కుందాం ప్రయత్నం చేస్తున్నారు, అలా కుదురుతుంది, కుదరదు కదా. అది ఎక్స్టర్నల్కి సంబంధించింది కాదు, కాదే. అందువలన అది ఆయన చెప్పినటువంటిది ఎంత ఒక రీజనింగ్ ఉంది దానికి, తర్వాత దాంతోపాటు ప్రాక్టికల్గా ఉన్నటువంటిది, తర్వాత తేలిగ్గా అవుతున్నారు అర్థం కాదడానికి ఏముండదు. అలా చెప్పారు, అర్థం కాకపోవడానికి ఏముంది ఇందులో. అది ఎందుకంటే పెద్ద అర్థంగా అటువంటి పదాల్లో చెప్తే ఉపయోగం ఉంది. సుబోధకంగా ఆచరణాత్మక అంత మహోన్నతమైనటువంటి విషయాన్ని అంత తేలిగ్గా సులువు అంత తేలిగ్గా. ఐ ఇన్ఫార్మ్డ్ అట్ ది డిన్నర్ దట్ డిన్నర్ టేబుల్ దట్ ఐ వాజ్ గోయింగ్ టు స్పాంట్ ఇన్ ది నెక్స్ట్ మార్నింగ్. బంప్ వేల్చారు అక్కడ పోరాకుందా, నేను రేపు మార్నింగ్ స్పాట్ ఇన్ వెళ్తున్నాను అనౌన్స్ చేశారు. నాల్టింగ్ సెడ్ దట్ హీ హ్యాడ్ సర్ప్రైజ్ ఎక్స్పీరియన్స్ దట్ ఈవినింగ్. నాల్టింగ్ అనేటువంటి ఆయన చెప్పాడు, చాలా ఆశ్చర్యకరమైనటువంటి అనుభూతి కలిగిందని. హీ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ బిజినెస్ మ్యాన్ ఆఫ్ గుడ్ నేచర్. అతను వ్యాపారస్తుంది కానీ మంచితనం కలిగినటువంటి వాడు. బట్ హిదర్ టు హీ వాజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఐడియా ఆఫ్
ఒపీనియన్ అబౌట్ స్పిరిచువలిజం. ఇప్పటిదాకా ఆధ్యాత్మికత అంటే మాత్రం అందుకేం తెలియదు. సిన్స్ హీ బిగాన్ ట్రాన్స్లేటింగ్ మై లెక్చర్స్ టు ది ఆడియన్స్ హీ హ్యాస్ జస్ట్ డెవలప్డ్ ఎ లిటిల్ ఇంట్రెస్ట్ ఇన్ ది సబ్జెక్ట్. అంతకుముందు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికత అనేటువంటి దానికి ఇందులో ప్రవేశం అభినవేశం లేదు, ఆయనకి ప్రవేశం లేదు. కానీ మాస్టర్ గారి యొక్క ఉపన్యాసాన్ని అనువాదం చేయడం అటువంటి మొదలెట్టిన తర్వాత ఏంటంటే అప్పుడు ఈ విషయంలో కొంచెం కొంచెం ఆయనకి దాని మీద ఆసక్తి ప్రారంభమైంది. హీ వాజ్ డెవలపింగ్ ఎ ఫెయింట్ ఐడియా టు నో వాట్ యోగా వాజ్. యోగం అంటే ఏమిటో అనేటువంటిది అది దాని గురించి ఒక అస్పష్టమైనటువంటి ఇది భావం అనేటువంటి దానికి కలుగుతోంది. ఇంకా పూర్తిగా తెలుసుకునేటువంటి స్థితిలో లేడు ఆయన. హీ థాట్ దట్ ఇట్ వాజ్ గుడ్ టు హ్యావ్ ఎ స్మాల్ బుక్ ఆన్ యోగా ప్రాక్టీస్. అందుకని యోగా ప్రాక్టీస్ గురించి చిన్న పుస్తకం ఉంటే మంచిదే అనిపించింది. దట్ ఈవినింగ్ వెన్ హీ వెంట్ టు ది కస్టమ్స్ హౌస్ దెర్ వాజ్ ఎ ఫ్రెంచ్ బుక్ ఆన్ యోగా విచ్ వాజ్ లెఫ్ట్ బై సంబడి. దే వర్ ఎంక్వైరింగ్ అబౌట్ ఎనీ వన్ హూ క్లెయిమ్డ్ ఇట్. ఆ రోజు సాయంత్రం నేను కస్టమ్స్ హౌస్కి వెళ్ళాను. ఎందుకంటే వ్యాపారం దీని ప్రకారం అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. కస్టమ్స్ ఆఫీస్ దీనికి వెళ్తే అక్కడ ఒక ఫ్రెంచ్ బుక్, యోగం గురించి ఫ్రెంచ్ బుక్ ఉంది. అది ఎవరో వదిలిపెట్టి వెళ్ళారు. వాళ్ళేమో ఇది ఈ పుస్తకం ఎవరిది, ఎవరైనా మర్చిపోయారా అని అడుగుతున్నారు. అప్పుడు దేవర్ ఎంక్వైరింగ్ అబౌట్ ఎనీ వన్ టు క్లెయిమ్ ఇట్ వెన్ హీ ఫౌండ్ దట్ దెర్ వాజ్ నోబడీ టు క్లెయిమ్ ఇట్ హీ సెడ్ ఇట్ వాజ్ హిస్. అప్పుడు అక్కడ ఎవరు కూడా నాదని చెప్పేవాళ్ళు లేకపోతే అప్పుడు తందే అన్నాడు. దే గేవ్ ఇట్, వాళ్ళు ఇచ్చారు. హీ టుక్ ఇట్ హోమ్ అండ్ బిగన్ టు రీడ్ ఇట్. దట్ వెరీ ఈవినింగ్ హీ ట్రాన్స్లేటెడ్ మై లెక్చర్ అబౌట్ యోగా యాజ్ ది సొల్యూషన్ టు సాల్వ్ ది రిడిల్ ఆఫ్ హ్యూమన్ నేచర్. మానవ జీవితంలో ఉన్నటువంటి ఈ అవరోధాలని దాటాలంటే యోగం అనేటువంటిదే తప్ప ఇంక మార్గం లే అని యోగం అనేటువంటిది దానికి సొల్యూషన్ దానికి. అందువలన మరి దానికి ఇంకో రకమైనటువంటి ఉపాయం లేదు అని సరిగ్గా ఆ అంశం మీద మాస్టర్ మాట్లాడితే నేను ఉపన్యాసంలో అనువాదం చేశాడు. ఆ రోజే ఆ పుస్తకం దొరకడం చదవడం జరిగింది ముందు. ఐ సెడ్ దట్ టైమ్ రైపెన్స్ సిచ్యువేషన్స్ అండ్ ఫిట్నెస్ ఆఫ్ పర్సన్స్ దట్ దెర్ వాజ్ ఎ హయ్యర్ లాజిక్ వర్కింగ్ ఇన్ నేచర్ ఫర్ అస్ ఫ్రమ్ బియాండ్. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు ఏంటంటే అప్పుడు నేను చెప్పాను టైం అనేటువంటిది కాలం అనేటువంటిది పరిణతి కలిగినట్టయితే అప్పుడు ఆ సన్నివేశాలు వస్తాయి. వచ్చి మరి అక్కడ ఏంటంటే హయ్యర్ లాజిక్ అన్నిటికంటే ఉత్తమమైనటువంటి కక్షలో ఉన్నటువంటి తర్కం పనిచేస్తుంది. అది మన వెనక నుంచి పనిచేస్తుంది, మన పైనుంచి వెనక నుంచి. ఇఫ్ వీ నో ది ఆర్ట్ ఆఫ్ అలవింగ్ ఇట్ టు వర్క్ వీ విల్ ఫైండ్ ఎవ్రీథింగ్ వీ వాంట్. దాన్ని మనలో పనిచేయనిస్తే అప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా సమకూర్తాయనేటువంటిది తెలుస్తుంది. దెన్ హీ వాంటెడ్ మీ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది నేమ్ మిథిల అండ్ అబౌట్ ఆశ్రమ్స్ ఇన్ ఇండియా. మిథిల అనేటువంటి పేరు యొక్క అర్థం ఏమిటి, సిగ్నిఫికెన్స్ ఏమిటి అనేటువంటిది ఒకటి. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి ఆశ్రమాల గురించి వివరించమని అడిగాడు. వెన్ ఐ ఎక్స్ప్లెయిన్ దే గాట్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ ది సబ్జెక్ట్. అప్పుడు నేను దాన్ని వివరిస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ అంశంలో బాగా వాళ్ళందరూ మునిగిపోయినట్టు అయిపోయింది అనమాట వాళ్ళు. నాల్టింగ్, మిస్టర్ అండ్ మిసెస్ నాల్టింగ్ టుక్ మీ అప్ స్టేర్స్. వాళ్ళిద్దరు నన్ను పైకి తీసుకెళ్లారు. ఇట్ వాజ్ 2 AM అతడు అయింది. అండ్ హీ రిమార్క్డ్ బిఫోర్ లీవింగ్ దట్ టైమ్ స్టాప్డ్ ఫర్ దెమ్. అసలు ఉండేందని ఆయనకు కూడా తెలియదు. అందుకని టైం
అంటే ఆగిపోయింది మాకు అని చెప్పాడు. నన్ను ఐ ఎక్స్ప్లెయిన్డ్ హౌ ఏ చేంజ్ ఆఫ్ ప్లాన్ మేక్స్ టైమ్ లూజ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. మన మన సరైనటువంటి విధంగా ప్రణాళిక అనేటువంటి దాంట్లో మార్పు వస్తే అప్పుడు కాలం అనేటువంటి దానికి ఏమీ పెద్ద విధమే ఉండదు. వీ కాటప్ అండ్ ఇట్ వాస్ 2:30 AM వీ రిటైర్డ్. పైకి వెళ్ళి రెండు గంటలు రాత్రి 2:30 పడుకున్నాం. ఏ రోజు కూడా అంతే.